హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య టెక్టిక్స్. నా పేరు చైతన్య, మీరు చూస్తున్న చైతన్య టెక్టిక్స్. సో వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఆల్రెడీ మీరు థంబ్నైల్ లో చూసుంటారు. సో వాట్సాప్ కి ఒక అప్డేట్ అయితే తీసుకో రాబోతుంది. ఆ అప్డేట్ గురించి చెప్తాకు వీడియో అయితే చేస్తున్నాను. వీడియో మాత్రం నచ్చితే దయచేసి లైక్ చేయండి. దయచేసి ఎందువల్ల అంటే ఒక వీడియో చేస్తాకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ఒక వీడియో మీకు అవుట్పుట్ ఇస్తాకి నా కష్టానికి సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేసి ఒక షేర్ చేస్తే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నాకు వ్యూస్ రావట్లేదు, ఎవరికొల్ల ఆపోజిట్గా చెప్తున్నారు యూట్యూబ్ ఎందుకు అలాగా ఇలాగలాగని. కానీ ఇదే కంటెంట్ మీద నిలబడతా, యూట్యూబ్లోనే ఉంటా అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చాను. మీరు సపోర్ట్ చేసే నేను నిలబడిన కారణం, నేను నిలబడాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారైతే ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా అప్డేట్ ఏంటి, అప్డేట్ గురించిలోకైతే వెళ్ళిపోదాం. వాట్సాప్ తీసుకురాబోయే అప్డేట్స్ అయితే నాకు అయితే పిచ్చి పిచ్చికి అయితే నచ్చినాయి. సో మూడు అప్డేట్స్ అయితే తీసుకురాబోతుంది వాట్సాప్ అయితే. ప్రస్తుతానికి అయితే ఈ బీటా వర్షన్లో ఉంది. నేను ఆల్రెడీ వాట్సాప్ బీటా వర్షన్లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ బీటా వర్షన్స్ అయితే అప్డేట్లు అయితే వచ్చినాయి. మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా బీటా వర్షన్స్లో అప్డేట్ అయితే వస్తే. సో వాట్సాప్ దిగిపోయే రాబోయే ఫ్యూచర్లో అంటే ఒక మేబీ ఈ నెలలో చివరి అక్కడికల్లా లోపే ఈ అప్డేట్ అయితే తీసుకొస్తారు. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మనం ఎవరికైనా ఫోటో గట్ట షేర్ చేస్తూ ఉంటాం, మనం ఒక ఇంపార్టెంట్ ఫోటోను వీడియోను ఎవరికో ఒకటి షేర్ చేస్తూ ఉంటాం, అది పర్సనల్, ఒకసారి చూడంగానే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. సో ఆ ఫ్యూచర్ అయితే తీసుకురాబోతుంది వాట్సాప్ అయితే. నేను నా వాట్సాప్ నుంచి అవతల పర్సన్కి వన్స్ వ్యూ అని నా వాట్సాప్లో సెట్ చేసి అవతల పర్సన్ సెండ్ చేసి వాళ్ళు కేవలం ఒకసారి చూస్తాక మట్టిగా పర్మిషన్ ఉంటుంది, రెండోసారి ఓపెన్ అవ్వదు. అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. అఫ్కోర్స్ ఈ అప్డేట్ని తీరమా చేసి వాట్సాప్ ఫోటో ఓపెనింగ్ కానీ స్క్రీన్ షాట్ అయితే తీసుకునే మనకు ఆలోచనలు ఉన్నాయి, నాకు తెలుసు చూసే వాళ్ళకి. సో ఒక చిన్న ప్రయత్నం ఒక అప్డేట్ కింద తీసుకురావాలని అయితే తీసుకొస్తుంది. ఐ హోప్ సపోర్ట్ సక్సెస్ అవ్వాలైతే అనుకుందాం. సో ఏవైతే చూద్దాం అట్వీసి. సో వాట్సాప్ తీసిపోయే సెకండ్ అప్డేట్ ఏంటంటే, జనరల్గా చాలా రోజు నుంచి వాట్సాప్ వచ్చిన కాడి నుంచి మనం ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఇది, ఏదైనా వీడియో ఏదైనా ఫోటో అవతల పర్సన్కి షేర్ చేసినప్పుడు ఆ ఫోటో కానీ వీడియో క్వాలిటీ కానీ సగానికి సగం కన్నా తగ్గిపోతుంది. వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ దానివల్ల మనం చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా, చాలా అంటే చాలా లోన్లీగా, చాలా ఏంటి హైది అని ఫీల్ అవుతుంది కదా. సో వాటి గురించి దృష్టిలో పెట్టుకుని మళ్ళాంటి వాళ్ళ కోసం, సో ఎంతో క్వాలిటీతో నువ్వు వీడియో అవతల పర్సన్ షేర్ చేస్తావో అదే క్వాలిటీతో అవతల పర్సన్ రిసీవ్ అయ్యేటట్టు. సో అప్డేట్ అయితే తీసుకురాబోతుంది, చాలా మంచి అప్డేటే. సో మూడో అప్డేట్ తీసుకురాబోయే మూడో అప్డేట్ ఏంటంటే, మన పీసీని సారీ మన ఐఫోన్ని మన ఆండ్రాయిడ్ ఫోన్ని రెండు వాట్సాప్ని మన డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అని అయితే అప్డేట్ తీసుకురాబోతుంది. సో మన ఆండ్రాయిడ్లో ఉన్న మొబైల్లో ఉన్న డేటాని వాట్సాప్లో ఉన్న డేటాని ప్రతిదీ ఐఫోన్ని చేంజ్ చేయాలంటే మనకు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ద్వారా యూజ్ చేసి మన డేటాని ఆండ్రాయిడ్ ఐఓఎస్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్కు తీసుకురాబోతుంది. ఐ హోప్ ఈ మూడు అప్డేట్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. ఈ మూడు అప్డేట్స్లో మీకు నచ్చిన అప్డేట్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ నా కోసం కమెంట్ చేయండి, ఏ అప్డేట్ మీకు నచ్చింది, నేను చూస్తాను, నేను ఆనందిస్తాను. ద్వారా కమెంట్ చేయండి రాబాయ్, ప్రతి ఒక్కరికి లైక్ ఇస్తాను, ఒక కుండుకాయ తీసిస్తాను, కమెంట్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ నెలలో మంచి మొబైల్ ఏదైతే తీసుకోవాలో మీకు సజెస్ట్ చేస్తాక మంచి మొబైల్, 15,000 రూపాయల లోపు ఉన్న బడ్జెట్ మొబైల్స్ అయితే 4 మొబైల్స్ సజెస్ట్ చేస్తాక వీడియో అయితే చేశాను. దయచేసి ఆ వీడియోని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఆకాన్లో వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని అయితే విజిట్ చేయండి. 15,000 లోపు ఉన్న బడ్జెట్లో మంచి మొబైల్ అయితే చెప్పాను ఈ నెల వరకు. ఐ హోప్ ఆ ఎపిసోడ్ను కూడా ఆ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారనైతే ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే లైక్ ఇస్తే మర్చిపోకండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండే. నేను మీ చైతన్య సైనింగ్ ఆఫ్.